హాయ్ అన్న. హాయ్ అక్క. సో మీకు ఒక ఫోటో చూపిస్తాకి ఇప్పుడు, ఆ ఫోటోని చూసి మీ ఒపీనియన్ ఏందో చెప్పండి. కనిపిస్తుందా? రైతుల కోసం కేసీఆర్ పొలం బాట, క్రికెట్ కోసం రేవంత్ ఐపీఎల్ బాట. ఈరోజు మనం ఏంటిదంటే, ఒక ఆయన పొలాల దిక్కుపోతుండు, ఇంకో ఆయన క్రికెట్ మ్యాచ్లో దిక్కుపోతున్నాడు, ఫోటో చూపెట్టినవు. అయితే ఈయనకు మనం అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండు. కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం తెలంగాణకు. ఈరోజు మన అందరికీ తెలుసు, ఇది ఎండాకాలం. ఎండాకాలం ఏంటిది, అన్ని పొలాలు ఎండుతున్నాయి, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, కరెంటు లేదని పిల్లలు కూడా యూనివర్సిటీలు ఇబ్బంది పడుతున్నారు కరెంటు లేదని. ఈయననేమో ఐపీఎల్ మ్యాచ్కి పోతుండు. ఈరోజు మనం ఈయన ఎందుకుంది ఐపీఎల్ మ్యాచ్ చూడ్డానిక, ఒకటి చెప్తున్నాం. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారేమో రైతుల బాధ పట్టించుకోవడానికి పొలాల వెంట వేయండు. అయితే ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏం చేసిండో ఏం చేయలేదో మన అందరం అది మాట్లాడి పక్కన పెడితే, ఒక ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ పొలాల బాట పట్టుడు స్వాదిద్దాం అందరం. కాకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడా, ఐపీఎల్ మ్యాచ్లు చూడడానికే ఉన్నాడా, లేకపోతే ఢిల్లీకి పోవడానికే ఉన్నాడా, లేకపోతే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీని గెలవడానికే ఉన్నాడా, లేకపోతే పార్టీలో వేరే వ్యక్తులను జాయిన్ చేసుకోవడానికే ఉన్నాడా, లేకపోతే ప్రజలకు పరిపాలన అందించడానికి ఉన్నాడా? సూటి ప్రశ్న. రేవంత్ రెడ్డి గారు సీఎం, రేవంత్ రెడ్డి గారు ప్రజలకు పరిపాలన చేయడానికి ఉన్నవా? ఈరోజు కడియం శ్రీహరి బిడ్డకు నిన్న బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన తర్వాత, లేకపోతే నిన్న మళ్ళీ కాంగ్రెస్ టికెట్ అనౌన్స్ చేయడానికి ఉన్నావా ఎంపీ? ఈరోజు ప్రజల పక్షాన ఉండే వ్యక్తి రేవంత్ రెడ్డి 4 కోట్ల ప్రజానికానికి గొంతై వినిపించాలి. ఇవాళ కూడా రైతు రుణమాఫీ కాలేదు తెలంగాణ రాష్ట్రంలో. రైతు బంధు ఎలక్షన్ నోటిఫికేషన్ పేరు మీద ఆపేసిర్రు. ఈరోజు ఏంటంటే ఇబ్బందులు పడుతున్నారు రైతులు, కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పొలాలలో, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈరోజు ఏమో రైతుల గోసైనకి లేకుండా ఐపీఎల్ మ్యాచ్లు చూసి ఏ విధంగా కరెక్ట్ అని యావత్ విద్యార్థులోకం భావిస్తుందక్క? ఈరోజు ఒకటి చెప్తున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి నేను పని చూపెడతా. ఐపీఎల్ మ్యాచ్కి పోతున్నావు కదా, ఈరోజు 24 గంటల పని నేను చూపెడతా. ఏ సమస్య ఇది ఎట్లా రద్దు చేయాలని చెప్తా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉంది, విద్యార్థుల పక్షాన నిలబడాలి దీని గురించి. ఈరోజు ఏ ఒక్క ఉద్యోగం కూడా ఈయన హయాంలో లిఖితపూర్వకంగా జరగలే, దీని పట్ల నువ్వు నిలబడాలి. ఈరోజు రైతులకు రుణమాఫీ కాలే, దీని పట్ల నిలబడాలి. రైతు బంధు మధ్యలో ఎలక్షన్ నోటిఫికేషన్ పేరు మీద ఆపేసిరు, దీనికి నిలబడాలి. కానీ ఈరోజు ఏం చెప్తానా, ఐపీఎల్ మ్యాచ్లా విక్టర్ వెంకటేష్ పక్కన నిల్చుంటా, లేకపోతే సినిమా హీరో పక్కన నిల్చుంటా? ఏ బాబు, రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తున్నా, ప్రజల పక్షాన నిల్చోవే, ఆయన పక్షాన, ఈయన పక్షాన, వెంకటేష్ పక్కన, లేకపోతే ఈయన పక్కన కాదు, ప్రజల మధ్యలో నిల్చో, ప్రజల కష్టాలు తెలుసుకో, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకో. కానీ ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటా నవ్వుకుంటా చీరలెత్తంటే, ఈరోజు యావత్ ప్రజల యొక్క సొమ్ము ఈరోజు ఐపీఎల్ మ్యాచ్లకు కేటాయించకుండా ఫ్రీ హెలికాప్టర్లో కేటాయించుకుంటా హైదరాబాద్ నుండి ఢిల్లీకి పోడు, ఢిల్లీ నుండి హైదరాబాద్ ఖర్చుడు, ఓళ్ళ సొమ్మే. ఈ యొక్క రేవంత్ రెడ్డి కుటుంబం చెల్లిస్తుందా దానికి పైసలు? యావత్ విద్యార్థి లోకం కావచ్చు, యావత్ ఉద్యోగ లోకం కావచ్చు, యావత్ ప్రజానికం, ప్రతి ఒక్కరు కూడా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో చెమటోడ్చి ఈరోజు పన్ను కడితే, ఆ యొక్క పన్ను పైసలు ఈరోజు హెలికాప్టర్లకు ఫ్రీగా కేటాయిస్తావు, ఐపీఎల్ మ్యాచ్లకు ఫ్రీగా కేటాయిస్తావు. ఒకటే అడుగుతున్నాం, ఈ విధంగా మా పైసలు కేటాయించే నువ్వు ఈరోజు విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, ప్రజలకు ఏం చేసావని అడుగుతున్నాం. ఈరోజు నువ్వు అన్నావు కదా 100 రోజులలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేస్తా, 6 గ్యారంటీలు తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేస్తా, 4 ముఖ్యమంత్రులను ఇవ్వని చూడ ఇవ్వరకు అన్నావు కదా. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం నువ్వు మంచిగా ఇంప్లిమెంటేషన్ చేసినావు? ఈరోజు 5 లక్షల పథకంతో యువ వికాసాన్ని విద్యార్థులకు క్రెడిట్ కార్డులు ఇస్తానని యొక్క రేవంత్ రెడ్డి ఏడవన్నాడు, ఐపీఎల్ మ్యాచ్లు చూసుకుంటామన్నాడా? ఢిల్లీలో ఈరోజు ఆళ్లతోటి వీళ్ళతోటి పైరోలు చేసుకుంటా 150 కోట్లు 200 కోట్లకు ఎంపీ టికెట్లు అమ్ముకొని ఆడున్నాడా? ఇది తెలియాలి. ఈరోజు రైతులకు రైతు రుణమాఫీ అన్నాడు రేవంత్ రెడ్డి, ఎక్కడున్నాడు? రైతు బంధ్ అన్నాడు, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళే కంప్లైంట్ ఇస్తారు, ఇది కూడా వాళ్ళే బంద్ చేపిస్తారు. ఈరోజు ఇంకోటి చెప్తున్నాక, ఈరోజు రైతులకు 24 గంటల కరెంట్ అన్నాడు, ఉచిత సబ్సిడీ అన్నాడు, విద్యార్థులకు ఈరోజు ఇంటర్నేషనల్ స్కూళ్ళు అన్నాడు, ఈరోజు ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నాడు. రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఇస్తున్నావు? రైతుల రుణమాఫీ ఎక్కడ చేసినావు? యువ వికాస్ 5 లక్షల క్రెడిట్ కార్డు విద్యార్థికి ఎక్కడ పెట్టినావు? ఉద్యోగ నోటిఫికేషన్లో ఏ ఒక్క ఎగ్జామ్ అన్న నువ్వు లిఖిత పూర్వకంగా రాసి భర్తీ చేసినవా? ఈయన చెప్తాడు కదా, ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30,000 జాబులు ఇచ్చిందంటే మంది పుట్టిన పిల్లలు మన పిల్లలు అంటే కరెక్టేనక్క? ఒక్కటి గుర్తుంచుకోవాలి, మంది ఎవడో ఆడో నోటిఫికేషన్ వేసిన తర్వాత, కేసీఆర్ ఆయన నోటిఫికేషన్ వేసిన తర్వాత నాట ఈయన ఏమంటుండు, మొత్తం నేనే చేసిన, నేనే చేసిన, నేను కూడా ఇస్తారేపోదు కదా. యూనివర్సిటీ కేసీఆర్ వచ్చిన తర్వాత రాదు ఒక 10 పేపర్ 10 ఇట్లా జాబ్ నోటిఫికేషన్ అవి అంటే నేను కూడా ఇస్తా, అవునా కదా? ఆయన చెప్తే అందరూ ఇస్తాం. కాకపోతే ఆ ప్రభుత్వం నోటిఫికేషన్లా నువ్వేం చేసినావు? నువ్వు ఓన్లీ
మన ద్రోపద తయారుచ్చినావు. అది కాదు కదా, నీ యొక్క హయాంలో ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ అని ఇచ్చి ఏ ఒక్క ఉద్యోగానికి లిఖితపూర్వకంగా ఎగ్జామ్ రాసి నువ్వు భర్తీ చేసినవా అని అడుగుతున్నావు. ఇంకోటక్క ఈయన చెప్తుండు కదా, ఈయన ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు మన అందరూ తెలుసు డిఎస్సి 25,000 జాబులు ఉన్నాయని అనేవాళ్ళు ఈయన కదా. రేవంత్ రెడ్డి అది నోరా మోరా, అరే నోరా మోరా రాబాయ్, ఒక్కటి గుర్తుంచుకో, నోరా మోరా 25,000 జాబులు డిఎస్సి వేకెన్సీ ఉన్నాయన్న నువ్వు 11,000 జాబులు వేసినావు, మరి ఏ విధంగా ఐపీఎల్ మ్యాచ్ ఓపెన్ అవుతుంది నాకు నాకైతే అర్థమవుతలేదు. ఈరోజు రైతులేమో పాపం పొలాలు ఎండిపోయి వాళ్ళకు గోసపడుతున్నారు, పాపం వాళ్ళేమో ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, విద్యార్థులకు స్కాలర్షిప్ రాలే, ఉద్యోగ నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే ఐపీఎల్ మ్యాచ్లోకి పోతుండు, ఇదా సంస్కారం? ఇదా ఈరోజు 4 కోట్ల ప్రజానికానికి నువ్వు వెన్నుదంటై ఉండి నీ యొక్క గొంతును వినిపిస్తావు, ప్రజలకు సేవ చేస్తావు అని అంటే ఈరోజు నువ్వు ఐపీఎల్ మ్యాచ్ ఓడి ఏ విధంగా కరెక్ట్ అని అడుగుతున్నాం? ప్రజా దర్బారాన్ని పెట్టిండు, మన అందరికీ తెలుసు ప్రజా దర్బారాన్ని పెట్టి ఎన్ని రోజులు నడిచింది అక్క? అది 4 రోజులు కూడా నడవలే. దాని తర్వాత ఏమైంది, ఒక పాపం చిన్న పిల్లగాడు అక్క, నాకు బాధ అనిపిస్తుంది ఈరోజు కూడా, చిన్న పిల్లగాడు రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ దగ్గర పోయి, అన్న నాది ఒక పేద కుటుంబం, మా నాన్న లేడు, మా తల్లి పని చేస్తే కానీ మాకు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో నాకు ఒక ఇల్లు కావాలన్నా అని అన్నాడు. ఆ పిల్లగాడు కనబడతలేడు, ఆయనకి ఇల్లు ఇల్లు ఇచ్చిండో ఇయ్యలే కానీ ఇల్లు అయితే ఇయ్యలే. ఆ పిల్లగాడు పాపం ఏడ్చిండు మన అందరూ తెలుసు ప్రగతి భవన్ దగ్గర, అవునా కదా? పాపం ఆ పిల్లగాని గోస ఈ యొక్క రేవంత్ రెడ్డికి పడతలేదా? అలాంటి పిల్లగాన్లు కావచ్చు, అలాంటి తల్లులు కావచ్చు, అలాంటి ప్రజానికం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో 200,000 మంది ఉన్నారు. ఆ 200,000 మంది గోస అయినకి దాకదక్క. ఈరోజు ఏమన్నాడు, ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు అక్క, స్కాలర్షిప్ అన్నాడు, అన్నీ పోయినాయి. అన్ని మాటలు మాటలు మాటలు, నేను మాట్లాడతా మాటలు ఇప్పుడు మాట్లాడతాను అన్ని మాటలు చేతలలో ఉండాలి. ఏదైనా కూడా చేతలల ప్రక్రియ కొనసాగినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ఈరోజు ఎవరైనా కూడా రేవంత్ రెడ్డిని సీఎం కావడం మనం అందరం ఓట్లేసినాం, స్వాగతించడం, రేవంత్ రెడ్డి సీఎం అవడం అందరం మనమే అనుకున్నాం, తప్పు కాదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏ విధంగా చేస్తుండని ఆలోచించాలి. ఈరోజు నేను సీఎంగా ఎన్నుకుంటే ఈరోజు ప్రజల సమస్యలు పట్టించుకోవా, విద్యార్థుల సమస్యలు పట్టించుకోవా, నిరుద్యోగ సమస్యలు పట్టించుకోవా, ఈరోజు స్కాలర్షిప్ రిలీజ్ చేయవా, ఇంటర్నేషనల్ స్కూల్లు ఇవ్వవా, ప్రభుత్వ బడులం బలోపేతం చేయవా, డిఎస్సి చాలిచాలని పోస్ట్ ఇవ్వబడుతుంది, ఉద్యోగ నోటిఫికేషన్ లేదా? ఎందుకే ఈరోజు ఏ ఒక్క వ్యక్తి అన్న ఈయన పరిపాలన సంతోషంగా ఉండన్నద్దా? 4 కోట్ల ప్రజానికం సంతోషంగా ఉండాలిగా. ఈయన ఎప్పుడు చూసినా పార్లమెంట్ ఎలక్షన్లా, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ వస్తే నేను 6 గ్యారంటీలు అమలు చేస్తా, అసొంటివి ముందుగా ఆ హామీ ఇచ్చుడు బంద్ చేయాలి, 6 గ్యారంటీ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చెప్తాను. ఒక్కటి అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు, ఈరోజు నువ్వు ఇచ్చే హామీలల్లా కేంద్ర ప్రభుత్వంతో సాధ్యమైద్దని ఆ రోజు ఇచ్చినవా? నేను చేస్తా రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నోడు వీడు. ఇప్పుడు 17 లోక్సభ ఎన్నికలలో గెలిపిస్తేనే 6 గ్యారంటీలు అమలైతేనే అన్నాడు, అవునా? ఈరోజు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఎన్నుకున్నారు? ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళ తరఫున ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈయన లోక్సభ ఎందుకు? లోక్సభలో వేరే గవర్నమెంట్ వస్తుంది, ఏదో వస్తుంది. ఈరోజు కేంద్రానికి నీకేం సంబంధం, రాష్ట్రానికి నేను ఎన్నుకున్నాం కదా, రాష్ట్ర సదుపాయాలు కల్పించాల్సిన వ్యక్తి నువ్వు కదా. ఈరోజు ఏమన్నా అంటే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసుడు, ఏంద్రాబాయ్ ఆంధ్రాబాయ్, ఈరోజు అది తీసుకొడతా ఇది తీసుకొడతా, ఏంద్ర పొట్టోడా, ఏంద్ర నలికుట్లోడా, ఏంద్ర నీతోటి ఏమైంది, ఇదే అక్క లాంగ్వేజ్. నాకైతే ఘోరమవుతుంది అక్క, ఇన్ని రోజుస్ అని చూస్తున్నావు కదా, ఒక పిల్లగాన్ని పాపం నీ చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా ఏమైంది తమ్ముడు రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ ఎట్లుందంటే, అన్న పాపం సీఎం ఏం మాట్లాడుతుంటే తెలుస్తలేదు అన్న అంటారు. ఇదైతే ఘోరం అక్క. ఈరోజు రేవంత్ రెడ్డి 4 కోట్ల ప్రజానికి అడ్రస్ చేసి మాట్లాడాలంటే ఎప్పుడు చూసినా ప్రతిపక్ష నాయకులను తిట్టుడు, లేకపోతే ఇంకోళ్ళని తిట్టుడు, ఆ ఎమ్మెల్యేని గుంజుకొద్దామా, ఈ ప్లీనర్కి క్లీన్ స్వీప్ చేద్దామా, ఆ ప్లీనర్ క్లీన్ స్వీప్ చేద్దామని చూస్తుండు. కానీ మరి విద్య ఇప్పుడు ఇప్పుడు మొన్నటి వరకు పర్యాటకల పైన కూడా అంటుండు కదా, కావాలని కేసీఆర్ ఎలక్షన్స్ టైంలో కావాలని పోతుండు అని చెప్పేసి అన్నారు కదా. మరి అవి కావాలని పోతారు, ఇప్పుడు నువ్వు కూడా కావాలని పో, కావాలని ప్రాబ్లం సాల్వ్ చేయరు. అది 24 గంటలు కరెంటు సాల్వ్ చేస్తే నీకు ఓట్లు ఎత్తారు జనం, స్కాలర్షిప్ ఇస్తే ఓట్లు ఎత్తారు. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే ఓట్లు ఎత్తారు, రైతు బంధు ఇస్తే ఓట్లు ఎత్తారు, రైతు రుణ మాఫీ ఇస్తే ఓట్లు ఇస్తారు, పింఛన్ ఇస్తే ఓట్లు ఇస్తారు, ఇందిరా మిల్లు ఇస్తే ఓట్లు ఎత్తారు, ఇప్పుడు యువ వికాస్ 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తే ఓట్లు ఇస్తారు. మరి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే నీకు ఓట్లు అని పడతాయిగా, నువ్వే గెలుతావుగా పార్లమెంట్లో, కేసీఆర్ ఎందుకు గెలుతాడు, ఇంకో పార్టీ ఎందుకు గెలుతుంది, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే నువ్వే గెలుతావుగా. ఇప్పుడు అన్నీ నీకు ఆ చేతన కాదా, ఇచ్చేవా పేటో నాపుతావా, ఇది ఎంతవరకు కరెక్ట్ అక్క? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నీ చేతన అయితే ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయి, నువ్వే గెలుతావు కావచ్చు. నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తే ప్రజలు నీకు ఎత్తారు ఆటోమేటిక్గా ఓట్లు గెలుతావు. ఈరోజు పేటోని ఎందుకు ఆపుతున్నావు? ప్రభు
ప్రజల తరపున ఉండే వ్యక్తిని ఎందుకు ఆపుతారు? ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ప్రజల తరపున బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ఉంటుంది, బీఎస్పీ అంటే ఆయన విలీనమైంది అనుకోవని ఇప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కొట్లాడుతున్నాయి అక్క. వాళ్ళంతా ప్రజల లోపలికి పోతున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. ఈయన ఏమంటుండు, ఆయన కావాలనే పోతుండు ఎలక్షన్ స్టార్ట్ అంటారు. నువ్వు ఎలక్షన్ స్ట్రాటజీగా ఈరోజు కడియం శ్రేయర్ బిడ్డను చేర్పించుకోలేదా, చేవల రంజిత్ కుమార్ని చేర్పించుకోలేదా, దాన నయేందర్ని చేర్పించుకోలేదా, బొంతు రామన్ని చేర్పించుకోలేదా, కేకేని చేర్పించుకోలేదా, గద్వాల విజయలక్ష్మి చేర్పించుకోలేదా? ఇదంతా ఎలక్షన్ స్ట్రాటజీ కాదా రేవంత్ రెడ్డి గారు? ప్రజలకు సమాధానం చెప్తావా? దీని మీద సమాధానం చెప్పగలిగితే ఈరోజు ఆ ప్రతిపక్ష నాయకులు కూడా ఎలక్షన్ స్ట్రాటజీ అని ఒప్పుకుందాం. మరి ఇదంతా ఎలక్షన్ స్ట్రాటజీ కదా. అరే పరిపాలన ఏ అంటే అది ఎలక్షన్ స్ట్రాటజీ, ఇది ఎలక్షన్ స్ట్రాటజీ అంటే కరెక్ట్ కాదు. ఇంకొకటి అన్న, మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ మనం చూసినాం, ఆల్ ఆఫ్ సడన్ నీళ్ళు ఎట్లా వచ్చినాయి అనుకుంటున్నారు? నీళ్ళు వచ్చినాయి అక్క, నాకు ఇది తెలియదు. ఎక్కడ వచ్చినాయి అక్క? వాటర్ ఇప్పుడు పడుతున్నాయి కదా. వాటర్ పడుతున్నాయి కానీ ఈరోజు ఏంటంటే కాళేశ్వరం నుండి అప్పుడు కేసీఆర్ కుంభకోణం చేసిన తర్వాత దాని గురించి ఈయన ఏదో మేడిగడ్డకు ఏటో బస్సులు వేయరని అనుకున్నా పోయారు కదా. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నేతలు అంతా రేవంత్ రెడ్డి ముంగడ కూర్చొని వీళ్ళంతా వేరు ఒకరోజు పర్యవేక్షించారు. దాని తర్వాత మనందరూ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి, మనందరూ తెలుసక్క నిజాలు మాట్లాడుకోలే. కాకపోతే ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి ఎంత కుంభకోణం జరిగిందో కాదు, కానీ దాంతో అయితే కొన్ని ఉపయోగాలు అయితే లేవక్క, రియల్ ఒప్పుకో అది ఏ గవర్నమెంట్ అయినా కూడా. కాకపోతే ఈయన ఏం చేసిండో మనకు కావాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంభకోణం అన్నాడుగా, కేసీఆర్ లోపలేస్తాడు కదా, లోపలేసిండ రేవంత్ రెడ్డి అవునా కదా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆ ప్రభుత్వానికి ఏం చేసింది కాళేశ్వరం గురించి నువ్వు కూడా చెప్పాలి కదా. కేసీఆర్ లంగా అన్నప్పుడు రేవంత్ రెడ్డి మంచోడాన్ని సమర్థించుకొని చెప్పాలి కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి ఉపయోగించుకొని. కాబట్టి ఒకటే చెప్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందో కానీ నీ ఆయనలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ విధంగానే ఉంది, దాని గురించి ఏ ఎంక్వైరీ చేయించినావు, ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ కిందికి పోతున్నాయి, ఎన్ని మన మెగా ఫెస్టివల్ నీళ్ళు ఉన్నాయి, ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉన్నాయని ఈయన చేయాలి కదా. ఏం లేదు, పోయి వచ్చినామా వచ్చినామా పోయినామా. ఈరోజు వీళ్ళ మంత్రుల ఘోరం ఉంది. నిన్న మెదకు ఆయన వాళ్ళు నీలమ్మదు, నీలమ్మదుకున్న కాడ శ్రీనివాస భార్య కాళ్ళకే పడతలేదు, లేకపోతే కొండ సురేఖ మధ్యలో సమర్థిస్తుంది, వీళ్ళకే పడతలేదు. ఎక్కడ గెలుతారు అక్క? ప్రజల మధ్యలో ఉంటే గెలుతారు, వాళ్ళైన ప్రజల మధ్యలో లేకపోతే ఓలైనా గెలవరు. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ స్ట్రాటజీ గురించే ప్రతిపక్ష నాయకులను అందరినీ ఏర్పించుకుంటుండు. కాకపోతే ఒక్కటి గుర్తుంచుకో, ఈరోజు కార్యకర్తలు అనేది పార్టీకి ఊపిరి. ఎవరైనా కూడా 20 సంవత్సరాల సంది జెండా పట్టుకొని పనిచేసే కార్యకర్త ఈరోజు ఆయనను కాదని వేరే వ్యక్తికి, ఈరోజు వచ్చిన వ్యక్తికి టికెట్లు ఇస్తే నీటి బుడిగ ఏ విధంగా ఉంటుంది? 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది, తర్వాత పేలిపోద్ది. ఈరోజు కేకే కావచ్చు, కడియం శ్రీయర్ కావచ్చు, వీళ్ళంతా ఏంటిది అవకాశవాదాన్ని ఉపయోగించుకొని బీఆర్ఎస్కి వేరు, ఇప్పుడు ఇళ్ళకి వచ్చారు కాంగ్రెస్కి వచ్చారు, రేపు ఇంకో నీ అధికారం లేకపోతే ఇంకో పార్టీకి పోతారు అవునా కదా. కాబట్టి రేవంత్ రెడ్డి దృష్టిలో ఉంచుకొని ప్రజలు శాశ్వతం, ప్రజలు శాశ్వతం, లీడర్లు శాశ్వతం కాదు, ఓట్లు వేసేటోళ్ళు ప్రజలు. కాబట్టి ప్రజలు శాశ్వతం, విద్యార్థులు శాశ్వతం, నిరుద్యోగులు శాశ్వతం, యావత్ 4 కోట్ల ప్రజానికం శాశ్వతం. కాబట్టి వాళ్ళను ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు మంచి నిర్ణయం తీసుకొని యొక్క విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, రైతుల పక్షాన, సబ్బండ వర్గాల పక్షాన ఉండాలి. కానీ ఆ లీడర్ని ఎక్కుందామా, ఈ లీడర్ని ఎక్కుందామా, ఈ ప్లీనర్ క్లీన్ స్వీప్ చేద్దామా, నేను అబ్బా టీఆర్ఎస్ టైంలో నాది క్లీన్ స్వీప్ చేసిండు, నేను ఇప్పుడు ఇవ్వాలి. ఇదేందుకు ఈరోజు రాజకీయం అంటే ఈయనను ఆయన చేర్పించుకుని ఆయన ఈయన చేర్పించుకుని అవుతుంది, కానీ ప్రజల మధ్యలో ఓట్లేసిన నలిగిపోతారు అక్క. ఒక్క పథకం ఇంప్లిమెంటేషన్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ అన్న తర్వాత ఫ్రీ బస్ ఎక్కడైతుంది? విద్యార్థులకు పాపం, మొన్న ఇంటర్ విద్యార్థి మనందరూ తెలుసు ఎగ్జామ్ రాయబోయి పాపం ఒక ఆయన లేట్ అయిందని అలా దునికి అనిపోయిండు శ్రీరామ్ అనే వ్యక్తి ఆదిలాబాద్ ఇక్కడ. ఇంకో ఆయన పాపం విద్యార్థులకు, ఇంటర్ విద్యార్థులకు ఎగ్జామ్కు లేట్ అయిందంటే బస్సులు లేవు, కొందరు ఎగ్జామ్ రాయాలి, విద్యార్థులకు ఫ్రీ బస్ పెట్టు అవునా కదక్క. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టాలి కదా విద్యార్థులకు. విద్యార్థిని విద్యార్థులు దాదాపు 60 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టు. ఓన్లీ మహిళలకే కాదు కదా, విద్యార్థులకు కూడా ఫ్రీ బస్ పెట్టు, ఉచిత బస్ పాస్, ఉచిత అకామిడేషన్, ఉచిత ఇంకా విద్య ఇచ్చే విధంగా సౌకర్యాలు కలిపి, ఉచిత హాస్టల్ సదుపాయాలు కలిపి, ఇవన్నీ చేస్తే కదా డెవలప్మెంట్ అయ్యేది. కాబట్టి వీటిని అన్నిటిని దృష్టిలో ఉంచుకోవాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం అక్క.